బ్యాక్ ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. స్టాక్ బ్రోకర్ని స్టాక్ బ్రోకరే అని అంటారని కుటుంబరావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కుటుంబరావు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధాన్ని ఇప్పుడోసారి చూద్దాం. ఒక అన్లిస్టెడ్ అంటే పబ్లిక్గా ట్రేడ్ అవ్వని కంపెనీ జగతి పబ్లికేషన్స్లో 350 రూపాయల ప్రీమియంతో షేర్లు కొంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి, విజయసాయిరెడ్డి గారి అంత ఫ్రాడ్యులెంట్ చార్టెడ్ అకౌంటెంట్ ఇంకెవరన్నా ఉంటారా? ఈ విధంగా డబ్బులు సమీకరించారు క్విట్ ప్రోకోలు అని చెప్పనగాక చెప్పింది సుప్రీంకోర్టు. వీళ్ళంతా ఒక ఆర్థిక ఉగ్రవాద కోవకి చెందిన వాళ్ళు అన్నట్టు ఇంప్రెషన్ ఇచ్చింది. అలాంటి ఆయన నన్ను స్టాక్ బ్రోకరు, బ్రోకర్ ఫైనాన్సెస్ ఆర్గనైజ్ చేశాడు అని చెప్పేసి అని సంబోధిస్తారు. స్టాక్ బ్రోకర్ని స్టాక్ బ్రోకర్ అనే కదా అంటారు, లేకుంటే వేరే ఇంకేదైనా పేరు మీరు ఏదైనా నేనైనా మార్చగలమా? నేను స్టాక్ బ్రోకర్ అనే అన్నా. దాంట్లో తప్పేంటో నాకైతే ఇప్పటికే అర్థం కావట్లేదు. స్టాక్ బ్రోకర్ స్టాక్ బ్రోకరే, ఆయన చార్టెడ్ అకౌంటెంటే నేను చార్టెడ్ అకౌంటెంటే, ఆయన పొలిటీషియన్ని నేను పొలిటీషియన్ని. నేను ఉన్నది వాస్తవాన్ని ఏదైతే వివరిస్తే ఆయన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను నేను. ఇక టీటీడీ